యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి భారత మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు ఈ సందర్భంగా ఆ ఇద్దరిపై సంచలన ఆరోపణలు చేశాడు యువరాజ్ క్రికెట్ కెరీర్ అగమ్య గోచరంగా మారడానికి వాళ్ళిద్దరూ ఎలా కారణమయ్యారో చెప్పుకొచ్చాడు ఓ జాతీయ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ యోగరాజ్ ఏమని చెప్పాడంటే యువరాజ్ చాలా ప్రతిభగల క్రికెటర్ కానీ అతడికి చాలా సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించలేదు తనకు బాగా తెలిసిన వాళ్లే చాలామంది అతనికి వెన్నుపోటు పొడిచారు ఆ జాబితాలో ధోని కోహ్లీ కూడా ఉన్నారు ఇలా చెప్పడానికి బాధగా ఉన్న ఇది అక్షరాల నిజం సెలెక్టర్ శరణ్దీప్ కూడా యువరాజ్ని తప్పించాలని చూశాడు రెండు వేల పదకొండులో యువరాజ్ని తప్పించి రైనాను తీసుకోవాలని ధోని చాలా ప్రయత్నం చేశాడు కానీ అప్పుడు జరగలేదు ఆ తర్వాత యువరాజ్ను కావాలనే ఒక పథకం ప్రకారం జట్టుకు దూరం చేస్తూ వచ్చారు కారణం తెలియదు కానీ యువరాజ్ పట్ల ధోని కోహ్లీ వివక్ష చూపించారు యువరాజ్ను గంగూలీ ఒక్కడే ఎంతగానో ప్రోత్సహించాడు అని చెప్పుకొచ్చాడు ధోని కోహ్లీపై యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి